రోజు పిల్లలు అష్టోత్తర శతనామార్చన సరస్వతీదేవికి చేయలేరు కాబట్టి మీరు ఒక పుష్పం గాని అక్షంతలు గాని తీసుకుని మనసులో ఓం శ్రీం సరస్వత్యై నమః ఏమనుకుంటారు? ఓం శ్రీం సరస్వత్యై నమః 11 సార్లు చెప్పుకొని ఒక పుష్పం తీసుకుని అమ్మవారి నామాన్ని ఓం క్లీం సరస్వత్యై నమః అనుకుంటూ ఆ యొక్క ధ్యాన శ్లోకాలు చెప్పుకోవాలి. ఆ ధ్యాన శ్లోకాలు ఏమిటంటే, తత ధ్యానం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి మే. మన పిల్లలతో ఈ యొక్క సరస్వతి ద్వాదశనామ స్తోత్రం అనే స్తోత్రాన్ని పిల్లలతో ప్రతిరోజు ఉదయం పూట చదివిస్తే వారు చదివే చదువుల్లో మరింత ఎత్తుగా ఎదిగి వాళ్ళు అనుకున్న లక్ష్యాలని సాధించగలరు. ఆ యొక్క సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని మనం చదివిద్దాం. సరస్వతి త్రయం దృష్ట వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యా దానకరీ మమ ప్రథమం భారతీనామ ద్వితీయంచ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరి తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధి కరీతస్య ప్రసన్న పరమేశ్వరి. ఆ సరస్వతీదేవి యొక్క 12 నామాల్ని ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట పిల్లల చేత చదివిస్తే ఆ యొక్క శారదాదేవి ఆ సరస్వతీదేవి తప్పకుండా ప్రసన్నురాలై మీ యొక్క పిల్లలకి అఖండ విద్యా కటాక్షాన్ని అనుగ్రహిస్తుంది. స్వస్తి.